నీ పేరేంటి? మాయ. మీ దేవురు? బందరు. ఎక్కడ ఉంటున్నావు? హాస్టల్లో. నైట్ షార్ప్గా 9 గంటలకి ఈ నంబర్కి ఫోన్ చేయి, లేదంటే ట్రీప్ కూడా వచ్చి నేను ఇలాగే చూస్తాను. ఓకే? సరే. 9:00. ఈ విషయం కనుక వాళ్ళమ్మ నాగరానికి తెలిసిందంటే మనం ఏం చేసినా ఆ పిల్లని ఎత్తుకుపోలేము. టైం ఎంత? సౌమ్య, టైం 8:50 అయిందే. అవును, అయితే ఏంటి ఇప్పుడు? వాడు నన్ను 9:00 షార్ప్గా ఫోన్ చేయమని చెప్పాడుగా. ఎవరు? పొద్దున ఇలా చూసి నన్ను భయపెట్టాడే మన సీనియర్ వాడే. సరే ఫోన్ చేయి. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే నంబర్ నోట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ టార్చర్ పెడతాడు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? దగ్గరలో ఆంటీ కోట్లో ల్యాండ్ లైన్ ఉంది, అందులోంచి చేద్దాం. కాస్త జరుగు. టైం 9 అయింది, వెళ్ళు, వెళ్ళి నిద్రపో. సౌమ్య, స్ట్రైట్గా ఆఫీస్ రూమ్కి వెళ్ళి రిజిస్టర్ బుక్ తీసి అభయ లక్ష్మి ఏ రూమ్లో ఉంటుందో చూడండి. ఆ రూమ్కి వెళ్ళి ఆ అమ్మాయిని చప్పుడు కాకుండా ఎత్తుకొచ్చేయండి. ఎలా ఎత్తుకొస్తారు? చప్పుడు కాకుండా. మన ఆచారం ప్రకారం మేము ముందు గేట్లో పిల్లని ఎత్తుకొస్తాం, మీరు వెనక గేట్లో వెయిట్ చేస్తారు, అంతేగా? పోండి. రే అన్నా. అన్నా, అది నా పెళ్ళం, పైన చేయి పడకుండా చూసుకోండి. సరే అన్నా. చిటికెన్ వేలు కూడా పడకుండా తీసుకొస్తాం. చిటికెన్ వేలు కూడా పడకుండా ఎలా ఎత్తుకొస్తారా? మంచంతో సహా ఎత్తుకొచ్చేస్తాం. హలో అమ్మా, నేను వాష్రూమ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే? ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. చెప్తున్నాను కదా అంటే, టాయిలెట్లో ఉన్నానని చెప్తే జాగ్రత్తగా ఉండమని చెప్తారేంటి? ఏ మాయా, దాంతో టాయిలెట్లో నువ్వేం చేస్తున్నావు? నేను తర్వాత చేస్తానమ్మా, బాయ్. సారీ.